గౌరవనీయులు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన స్థానిక ఏడి హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ అశోక్ గారు గౌరవనీయులు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొంచుకుంటున్న జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి అరుణ రాఘవరెడ్డి గారు గౌరవనీయులు టెస్కాప్ అధ్యక్షులు కొండూరి రవీంద్రరావు గారు గౌరవనీయులు స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు సోదరి శ్రీమతి జిందం కళా చక్రపాణి గారు గౌరవ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య గారు గౌరవ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య గారు మా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు గౌరవనీయులు శ్రీమతి శైలజ రామయ్య గారు గౌరవ టిఎస్ఐఐసి ఎండి గారు వెంకట నరసింహారెడ్డి గారు జిల్లా కలెక్టర్ గౌరవనీయులు కృష్ణ భాస్కర్ గారు కార్యక్రమంలో ఈరోజు మనందరం ఇక్కడ కూర్చున్నాము అంటే ఇక్కడ పరిశ్రమ పెట్టి దాని శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన గోకుల్ దాస్ ఇమేజెస్ ఎండి గారు గౌరవనీయులు శ్రీ సుమీర్ హిందూజా గారు వేదికపైన ఆసీనులైన గౌరవ అధికారులకి ఇతర పెద్దలకి స్థానిక కౌన్సిలర్ సోదరుడు సత్యనారాయణ గారు కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న మా సోదరులకి సోదరీమణులకి పాత్రికేయ మిత్రులకి పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం శుభాకాంక్షలు కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను సిరిసిల్లలో అపారల్ పార్క్ ఉండాలనేది ఎప్పటి నుంచో ఈ ప్రాంత ప్రజల కల 2005వ సంవత్సరంలో ఆనాడు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక అపారల్ పార్క్ పెడతామనే మాట ఇవ్వడం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఈరోజు ఆనాటి అప్పటి మాట మన గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ కేసీఆర్ గారి నేతృత్వంలో ఈరోజు నెరవేరింది ఈరోజు దానికి బీజం పడింది అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈరోజు మనం మొదలుపెట్టిన ప్రయాణం ఏదైతే ఉన్నదో ఇది సామాన్యమైంది కాదు ఈ అపారల్ పార్కులో రాబోయే కొద్ది సంవత్సరాల కాలంలో మరి దాదాపు 10,000 మంది ఇక్కడ ఉపాధి పొందబోతున్నారనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇందులో 80%కి పైగా మా మహిళా సోదరిమణులు ఉంటారనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఇది చిన్న విషయం కాదు ఎందుకంటే మీకు తెలుసు సిరిసిల్ల పరిస్థితి నాకంటే బాగా మీకే తెలుసు ఇంట్లో ఉండే మగ మనిషి మగ్గం నడిపితే ఇంట్లో ఉండే మా అక్క కానీ చెల్లె కానీ బీడీలు జుట్టే పరిస్థితి నెలకు ఇద్దరు కలిసి 15,000 నుంచి 12,000 మధ్యన సంపాదించే పరిస్థితి కానీ ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిరిసిల్ల ప్రాంతానికి మంచి రోజులు వచ్చినాయి సిరిసిల్లలో ఈరోజు నేతన్నలు ఒకవైపు విద్యామిషన్ ద్వారా రాజీవ్ విద్యామిషన్ ద్వారా వచ్చే స్కూల్ యూనిఫామ్ల ఆర్డర్లు కానీ బతుకమ్మ చీరలు కానీ వీటి వల్ల ఇంట్లో ఉండే నేతన్నకు 15,000 నుంచి 18,000 రూపాయలు వస్తే మా ఆడబిడ్డలకు కూడా ఈరోజు ఈ అపారల్ పార్క్ ద్వారా ఖచ్చితంగా 10-12,000 రూపాయలు వస్తాయనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా రోజుకు 8 గంటలు మంచి నాణ్యమైన వాతావరణంలో పనిచేస్తూ బ్రహ్మాండమైన వాతావరణంలో చక్కగా వచ్చి మంచి ఫ్యాక్టరీలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ఫ్యాక్టరీలు ఉంటాయి ఎందుకుంటాయి అంతర్జాతీయ ప్రమాణాలతో అంటే వాళ్ళు తయారు చేసే వస్తువులు ఇప్పుడే మీరు విన్నారు సుమీర్ హిందూజా గారు చెప్పినారు వాళ్ళు ఇక్కడ ఉత్పత్తి చేసే బట్ట పోయేది ఉత్పత్తి చేసే గుడ్డలు పోయేది అంతర్జాతీయ మార్కెట్కి పోతాయి అంతర్జాతీయ మార్కెట్కి పోయేటప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ ఫ్యాక్టరీ లేకపోతే అక్కడ కొనుగోలు చేసే వాళ్ళు ఒప్పుకోరు అందుకే ఇక్కడ ఒకవేళ మీకు ఆడబిడ్డలకు ఎవరైనా చంటి పిల్లలుంటే వాళ్ళు ఆడుకోవడానికి వాళ్ళని ఉంచడానికి కూడా జాగా ప్రత్యేకంగా ఉంటుంది అదే రకంగా వైద్య సదుపాయాలు ఉంటాయి అదే రకంగా అన్ని రకాల హంగులు ఇక్కడ పనిచేసే వర్కర్స్కు మేమునకు సంజానికి కోషిష్ కర్రాం కి జో భీ యహాన్ పే ఫ్యాక్టరీ బనేగి వో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పే స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ హోగి ఇసిలియే క్యూంకి ఆప్కా జో సర్వీస్ లెవెల్ అగ్రీమెంట్ హోతా హై బాహర్కి దునియా మే జితనే భీ మార్కెట్ లీడర్స్ హై ఉన్కే సాత్ ఆప్కా ఐసా అరేంజ్మెంట్ హోతా హై జిస్మే హ్యూమన్ రిసోర్సెస్ కి దేఖ్భాల్ బహుత్ అహమియత్ రఖతీ హై మే ఉన్కో యే భీ బతా రహా థా కి అగర్ మహిళా వర్కర్ యహాన్ పే హై తో ఉన్కే లియే క్రెష్ హోగా బేబీ కేరింగ్ సెంటర్ హోగా ఏక్ చైల్డ్ కేర్ సెంటర్ హోగా ఏక్ ఇన్ఫర్మరీ హోగి యే సబ్ సమ్జానే కి కోషిష్ కర్ రహా హూం వారు గోకుల్ దాస్ ఇమేజెసే కాదు ఈ 60 ఎకరాల్లో మొత్తంగా ఇంకా 2-3 కంపెనీలు వరుసగా రాబోతా ఉన్నాయి వచ్చిన తర్వాత ఈ ఫ్యాక్టరీ ఏమో
రాబోయే 6 నెలలు చాలైతుంది. ఇది కాకుండా రాబోయే మిగతా ఫ్యాక్టరీలు కూడా రాబోయే 2-3 ఏళ్లలోనే చాలు చేసి మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా కలకల్లాడుతూ ఉండే విధంగా మా ఆడబిడ్డలతో చేయించే బాధ్యత నాది అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే క్రమంలో నేతన్నలు కూడా బాగుండాలనే ఉద్దేశంతోనే చాలా కార్యక్రమాలు తీసుకున్నాం. నిన్న మొన్న మీరు చూసింటారు, పేపర్లు టీవీల్లో చూసింటారు, మొత్తం భారతదేశంలోనే అత్యధికంగా పత్తి ఎక్కడ పండుతున్నది ఈరోజు అంటే అది మన రాష్ట్రంలోనే పండుతూ ఉన్నది. వరి పంటలో భారతదేశంలో మనం 2వ స్థానంలో ఉన్నాం, పంజాబ్ తర్వాత 2వ స్థానంలో ఉన్నాం. పత్తి విషయంలో భారతదేశం మొత్తంలోనే 1వ స్థానంలో ఈరోజు తెలంగాణ ఉన్నది. తెల్ల బంగారం పత్తి పండించే దానిలో 1గా ఉన్నాం. కేవలం పండించే పంటలోనే కాదు, బెస్ట్ క్వాలిటీ ఆఫ్ కాటన్ మొత్తం భారతదేశం మొత్తంలో అత్యుత్తమ కాటన్ ఎక్కడ దొరుకుతుంది, అత్యుత్తమమైన పత్తి నాణ్యత గల పత్తి ఎక్కడ దొరుకుతుంది అంటే నేను చెప్పడం మన ప్రభుత్వం చెప్పడం కాదు, సౌత్ ఇండియా మిల్స్ అసోసియేషన్ అని ఒక సంస్థ ఉంది, తమిళనాడులో ఉంటారు వాళ్ళు. వాళ్ళు చెప్తా ఉన్నారు గుజరాత్ పత్తి కంటే, మహారాష్ట్రలో పండే పత్తి కంటే, కర్ణాటకలో పండే పత్తి కంటే భారతదేశంలోని ఏ రాష్ట్రంలో పండే కాటన్ కంటే కూడా మన రాష్ట్రంలో పండే పంట, మన రాష్ట్రంలో పండే పత్తి అత్యుత్తమమైందని వారు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ పత్తి పండే నేలలు బంగారం లాంటి నేలలు.